मन पक्ने करीमनगर बाध करीमनगर जिल्लालो इंको एमएलए गारु एलक्षन अफिडेविट तप्पुलु इच्चिनारनी वारु ई देशानिकि संबंधिंचिन पौरुडे कादनी వారికి సంబంధించి కూడా ఇంకొక పిటిషన్ చాలా కాలం నుంచి కింది కోర్టుకు పై కోర్టుకు హైకోర్టుకు సుప్రీం కోర్టుకు పోతూ వస్తా ఉంది. ఈ రోజు పేపర్లలో ఇంకో వార్త కూడా వనండి కనబడింది. మన మెదక్ పార్లమెంట్కి జరిగిన అసంతు ఉన్న ఇంకో పార్లమెంట్ సభ్యుడు హైకోర్టు తన కేసుని రోజు విచారిస్తుంటే విచారించొద్దని సుప్రీం కోర్టుకు పోతే సుప్రీం కోర్టు తప్పు తప్పు రోజు విచారణ జరుపుమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకా అట్లా అఫిడవిట్ లో తప్పులు జరిగినాయని చెప్పి కేసులు ఎదుర్కొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులందర్నీ ముఖ్యమంత్రి గారే రాజీనామా చేపిస్తే బాగుంటుండేది. కోర్టులో కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఇంకొక 6 నెలలు అయితే ఎన్నికలకు పోయే సందర్భంలోపల వచ్చినటువంటి జడ్జిమెంట్ గెలిసిందని చెప్పి ప్రకటించబడినటువంటి ఎమ్మెల్యే గాని ఓడిపోయినారని శోభను అనుభవిస్తూ కేసు వేసినటువంటి ఎమ్మెల్యే గాని అది శోభను ఇవ్వదు కాబట్టి దయించి ఇట్లాంటి పిటిషన్స్ వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తులారా రెండు చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ డిస్పోజ్ సచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ ఇన్ 6 మంత్స్. దయచేసి 6 నెలలలో ఈ పిటిషన్లని తేల్చేయండి. అన్ని ఎన్నికల పిటిషన్లని 6 నెలలలో తేల్చేయండి. ఎందుకంటే చట్టాలు చేసే సభలో కూర్చునేటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ రకమైనటువంటి కేసుల్ని ఎదుర్కొని సాగదీసి ఇంకో 6 నెలలు అయితే టెన్యూర్ అయిపోయేదాకా ఈ కేసులు ఆర్గ్యుమెంట్ జరిగితే ప్రజలకి న్యాయస్థానాల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుందో దయించి గౌరవ న్యాయమూర్తులారా ఆలోచించమని నేను మీ ద్వారా గౌరవ న్యాయమూర్తులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ న్యాయం ఆలస్యమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్పందించి అట్లా అఫిడవిట్లలో అవకతవకలు ఉన్నాయని కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ తప్పిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అది శోభనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ఒక సూచన చేస్తూ ఈ రెండు అంశాల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. కాళేశ్వరం శ్వేతపత్రం మీద తప్పుడు అఫిడవిట్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద వీరిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.